I want to ask Amrut to please come and take the mic over. Sati Amrut ko Jai Bheem Lal Salam. Jai Bheem Lal Salam. Sati Amrut ko Jai Bheem Lal Salam. Jai Bheem Lal Salam. Jai Bheem friends. Ikka chaala mandi naandaru. Jails are better than university. We have more democracy there. All the jailers, all the murderers and killers, respected students. But Kani VC matra manaku anta respect evadu ledu. Sorry, Telugu mein baat karo. అరెస్ట్ అయిన తర్వాత ఒక 45 నిమిషాల దాకా పోలీసులు కొడుతూనే ఉన్నారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే హసన్ మహమ్మద్ హసన్ అతని పేరు ఏదో ఉంది ముస్లిం. అతను ముస్లిం అని తెలిసిన తర్వాత ఇంకా బాగా కొట్టడం మొదలుపెట్టాడు. అంటే ఎలాంటి దేశంలో బతుకున్నామో మాకు అప్పుడు అర్థం. ఇది ఇప్పుడే కాదు, ఖాదర్ మొహీద్దీన్ అనే ఒక ముస్లిం కవి ఏనాడో చెప్పాడు, నే పుట్టక మునిపే దేశ ద్రోహుల జాబితాలో నమోదయ్యింది నా పేరు, నాది బహిష్కృత శ్వాస. ఆనాడు ముస్లింల వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో అలాగే మైనార్టీ వర్గాలు పేద వర్గాలు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో ఎన్నో ఏళ్ళగా ఈ దేశంలో దళితులు ఆ విధంగానే ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మనం అడుగుతున్నాం రోహిత్ యాక్ట్ కావాలని. ఎలా అయితే 70 యాక్ట్ వచ్చిందో అలాగే రోహిత్ యాక్ట్. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉందంటే స్త్రీని ఎలాగైతే ఈ దేశంలో కాపాడుకోవాలో అలాగే ప్రతి ఒక్క దళిత విద్యార్థిని కూడా ఆ రకంగానే కాపాడుకోవాలి. నా జైలు ఎక్స్పీరియన్స్లో చర్లపల్లి జైల్లో ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి. తమ్ముడు ఎందుకు అరెస్ట్ అయ్యేవారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అన్న వితిన్ 24 అవర్స్లో అరెస్ట్ చేశారు అని. ఒరే బాబు, మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 3 నెలలు అవుతున్నా కానీ వీసీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, అలాంటి సొసైటీలో బతున్నాం. అంటే చట్టం కొంతమందికి చుట్టం అన్నమాట. చట్టం అనేది కొంతమందికి చుట్టం ఎలా అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే హత్య చేసిన వాళ్ళు, రేపిస్టులు, చీటింగ్ కేసులో లోపలికి వచ్చిన వాళ్ళు అరే ఒరే ఆయన మమ్మల్ని నేనాడు పిలవలేదు. ఎందుకంటే ఎవరైనా పిలిచినా కానీ జైలర్ వచ్చి వాళ్ళ స్టూడెంట్ రా, నీకులా చీటింగ్ కేసులోనో లేకపోతే మర్డర్ కేసులోనో లోపలికి రాలేదు వాళ్ళ స్టూడెంట్స్ రా, ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ని నేను చర్లపల్లి జైల్లో చూశాను కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాత్రం అలాంటి చూడలేదు. నిజంగా ఈరోజు రోహిత్ వేమల ఒక ఏకలవ్య. ద్రోణాచార్య ఎలాగో వీసీ పదవిలో ఉన్నాడు, ద్రోణాచార్య శిష్యులు ఏబీవీపీ మిత్రులు ఎలాగో ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి మేము చదువుకోవటం ఇష్టం ఉండదు. విశ్వవిద్యాలయాల్లో ఏ దళిత పిల్లోడు చదువుకోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. నిజంగా వీళ్ళకి కనుక దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా అర్జునుడికి కనుక దమ్ము ధైర్యం ఉంటే తన విల్లుతోనే ఏకలవ్యుని ఎదుర్కోవచ్చు కదా. కానీ ఆయనకు ఆ సత్తా లేదు. ఎందుకంటే ఏకలవ్య ఎంత ప్రతిభావంతుడో ఆయనకు తెలుసు, అందుకనే బొట్టను వీళ్ళు అడిగాడు. అదేవిధంగా రోహిత్ని డైరెక్ట్గా ఎదుర్కోలేడు, ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీ సరిపోదు. ఎందుకంటే రోహిత్ లాగా సిఎస్ఐఆర్ సైన్స్ డిపార్ట్మెంట్లో కొట్టి మళ్ళీ సోషల్ సైన్సెస్లోకి వచ్చి ఒక జేఆర్ఎఫ్ నేషనల్ జాతీయ స్థాయి ఫెలోషిప్ కొట్టే సత్తా దమ్ము అన్న ఏకైక వ్యక్తి రోహిత్. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏబీవీపీలో ఎంతమంది అలాంటి రోహిత్ లాగా 2 ఫెలోషిప్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక తల్లి రిక్షా దొక్కి, ఒక తల్లి పూలు అమ్ముకొని, ఒక తల్లి ఇంకొక కూలి పని చేసి, అలాగే వేమల రాధిక కూడా ఒక మిషన్ తొక్కి 150 రూపాయలు సంపాదించి తన పిల్లోడిని చదువుకోవడానికి ఇక్కడ పంపించింది. ఆమె సంపాదించుకునే 150 రూపాయల్లో ఆ పిల్లోడికి ఎంత పంపించగలుగుతుంది, ఇంటి ఖర్చులకు ఎంత వాడగలుగుతుంది, ఆమెకి మిగిలేదు ఎంత,
ఒక చిన్న నిరుపేద కుటుంబం. అలాంటి పిల్లోడు ఒక ప్రతిభావంతుడై మెరిట్ స్కాలర్షిప్ సంపాదించి ఓపెన్ కేటగిరీలో సీటు కొట్టి ఎక్కడ దాకా వస్తే దాన్ని చూసి ఏబీపీ లాంటి పాండవులు, ద్రోణాచార్య లాంటి వీసీలు ఓర్చుకోలేదు. మాకు తెలుసు మేమేదో రోజు సింహుకులం అవుతాం, ఏకలవ్యులం అవుతామని. కానీ ఇదే ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల సాక్షిగా హత్య చేయబడిన వాడు రోహిత్ వేమల. ఈరోజు ఏ రోజు ఒక రోజు మా రోజు వచ్చిన తర్వాత వీళ్ళంతా చూస్తాం. జై భీమ్ లాల్ సలాం.